करीमनगर मंत्री गंगुल कमलाकर इंटिकि सीबीआई बृंदं वेल्लारु इटवल गंगुल कमलाकर इंटिपै आयन सोदरिनि इंटिपै ईडी ऐटी दाडुलु चेसिंदि ग्रानेट व्यवहारंपै केंद्रं दर्याप्तु संस्थलु विचारिस्तुन्नायि रेंडु रोजुल पाटु ग्रानेट संस्थल व्यापारुल इल्लु कार्यालयालपै ईडी ऐटी सोदालु चेस्तुंदि दीनिपै मरिंत समाचारं मा प्रतिनिधि रवींदर अंदिस्तारु रवींदर चेप्पंडि ई सोदालनु बट्टि चूस्ते वरसगा टीआरएस नेतले टार्गेट गा केंद्रं दर्याप्तु राइट चेस्तुंदनि चूडोच्चा యా గౌతమి అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా ఇప్పటికే కరీంనగర్ సంబంధించిన గ్రానైట్ సంస్థల్లో 2013-9 సంబంధించి ఒకవైపు గ్రానైట్ సంబంధించిన లావాదేవీల్లో ఒకవైపు ఐటీ ప్రకటన కూడా ఎగవేశారనే కోణంలో కూడా ఇప్పటికే ఈడీకి సంబంధించిన అధికారులు ఐటీ దాడులు అయితే కరీంనగర్ లో జరగడం జరిగింది. దాని క్రమంలోనే గంగుల కమలాకర్ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన ఇంటి పైన ఈడీ దాడులు ఐటీ దాడులు అయితే జరిగాయి. అదేవిధంగా వాళ్ళ సోదరులకు సంబంధించిన ఆయనల పైన అదేవిధంగా గ్రానైట్ సంస్థల పైన కూడా ఈడీ దాడులు జరిగిన నేపథ్యంలో ఈ రోజు సిబిఐకి సంబంధించిన అధికారులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన ఇంటికి అయితే వచ్చారు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన సోదరునికి ఒకవైపు ఈ సిబిఐ అధికారులు అయితే వాళ్ళు నోటీసులు అయితే ఇచ్చి వెళ్ళిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఈడీకి సంబంధించిన అధికారులు రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం కూడా కొన్ని విలువైన పత్రాలతో పాటు కొన్ని సీడులను కూడా ఇక్కడికి తీసుకువెళ్ళడం జరిగింది. ఐటీ అధికారులు కూడా ఆ రోజు రావడంతో ఈ రోజు మాత్రం సిబిఐ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సిబిఐ అధికారులు కొంతమంది వచ్చారు. వచ్చిన అనంతరం కూడా ఇక్కడ ముందర వాళ్ళని అడిగి అనంతరం ఇక్కడ నుంచి వెళ్ళి మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన సోదరుని ఇంటికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ఆ ఒకవైపు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. మరి ఆ నోటీసులకు సంబంధించి గతంలో ఈడీ అధికారులు కావచ్చు, ఐటీ అధికారులు ఇక్కడికి రావడం జరిగింది. విలువైన వస్తువులు కావచ్చు, కొన్ని విలువైన సంబంధించిన డాక్యుమెంట్స్, అదేవిధంగా విలువైన సీడీలు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. గ్రానైట్ కి సంబంధించిన సంస్థలలో గతంలో 2013 సంబంధించి ఒకవైపు ఇక్కడ నుంచి వెళ్ళి బయట దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్న సమయంలో మాత్రం ఆ గ్రానైట్ సంబంధించిన రాయితీలో వాళ్ళు రౌతులు దానికి సంబంధించిన అమౌంట్ కట్టలేదనే కోణంలో దాదాపు 749 కోట్లకు గాను దాదాపు వాళ్ళు కట్టలేరనే కోణంలో ఇప్పటికే 2013లో అధికారులు అయితే దాడులు చేయడం జరిగింది. ఆ 749 కోట్లను కూడా వాళ్ళు కట్టాలని కూడా అప్పుడు నోటీసులు జారీ చేశారు. అయితే అది జాప్యం జరగడంతో ఈడీ అధికారులు గత నెల 9వ తారీఖు నాడు కూడా ఇక్కడ కరీంనగర్ సంబంధించిన గ్రానైట్ సంస్థల పైన కావచ్చు, అదేవిధంగా గ్రానైట్ క్వారీల పైన వాళ్ళు ఒక సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగానే మంత్రి గంగుల కమలాకర్ ఇంట్ల పైన సోదాలు నిర్వహించడం జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ లేకపోవడంతో వాళ్ళ తాళాలను కూడా బ్రేక్ చేసి లోపల ఉన్న కొన్ని విలువైన డాక్యుమెంట్ కావచ్చు, ఒకవైపు ఆ బీరువాలను కూడా బ్రేక్ చేయడంతో కొన్ని విలువైన వస్తువులను కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే దీనిపైన మొత్తం ఆ ఈడీ అధికారులు వాళ్ళు సమాచారం అందించిన నేపథ్యంలో అదేవిధంగా ఐటీ కూడా దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి రవీందర్ చెప్పండి, మొన్నటి వరకు ఐటీఈడీ సోదాలు చేశాయి, తాజాగా సిబిఐ రంగంలోకి దిగింది కదా, దీన్ని ఎలా చూడొచ్చు? యా అయితే గౌతమి, మొన్నటి వరకు ఈడీ ఐటీ సోదాలే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు గ్రానైట్ సంస్థలు కావచ్చు, గ్రానైట్ సంస్థలకు సంబంధించిన ఒకవైపు వాళ్ళ ఇండ్లలో కావచ్చు, అదేవిధంగా ఆ గ్రానైట్ క్వారీల పైన, అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో గతంలో 2013లో ఆ బండకు సంబంధించి ఒకవైపు దాంట్లో ఎవరైతే ఇప్పటివరకు ఐటీ కట్టకుండా ఒకవైపు రాయితీ ఇవ్వగొట్టారో వాళ్ళను పైన కూడా ఈ సోదాలు అయితే నిర్వహించడం జరిగింది. విలువైన ఆ డాక్యుమెంట్స్ కావచ్చు, విలువైన కొన్ని కాపీలను కూడా ఇక్కడికి వెళ్ళి తీసుకువెళ్ళిన నేపథ్యంలో ఈడీ అధికారులు అదేవిధంగా ఐటీ అధికారులు అయితే వాళ్ళకు సమాచారం అందించడం జరిగింది. సమాచారం అందించిన తర్వాత సిబిఐ దీంట్లో ఎంట్రీ కావడంతో కూడా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రధానంగా చూసుకోవచ్చు, ఇటు ఇప్పటివరకే మంత్రి గంగుల కమలాకర్ సంబంధించిన వాళ్ళ సోదరుని ఇంట్లో హైదరాబాద్ లో కూడా ఇప్పటికే సోదాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి పడుతుంది. సిబిఐ అధికారులు అక్కడ కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు. ఈ రోజు ప్రత్యేకంగా తన నివాసానికి రావడం జరిగింది. తన నివాసంలో ఉంటున్న వాళ్ళ సోదరులకైతే ఇప్పటివరకే ఈ సిబిఐకి సంబంధించిన నోటీసులు అయితే అందించడం జరిగింది. అంటే మరి ఆ సిబిఐకి సంబంధించిన నోటీసులలో ఏం పొందుపరిచారు, మొన్న తీసుకుపోయిన దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఒకవైపు అవాల డబ్బులు కూడా వచ్చాయని కూడా కొన్ని ప్రచారాలు వస్తున్న నేపథ్యంలో మరి అవాల డబ్బు ఏ విధంగా ఉంది, ఒకవైపు ఆ గ్రైండ్ సంస్థలకు సంబంధించి గతంలో చేసిన దానిపైన వీళ్ళు ఎంతవరకు రాయితీ కట్టారు లేకపోతే ఎంత ఎగగొట్టారనే క్రమంలో మాత్రం దాంట్లో పొందుపరిచే అవకాశం కనబడుతుంది. సిబిఐ నోటీసులు ఇచ్చారు కాబట్టి కంపల్సరీ వీళ్ళు సిబిఐకి అటెండ్ అయ్యాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చేసిన దానిపైన కావచ్చు, ఇప్పుడు వచ్చిన ఆరోపణలపైన వాళ్ళు కంపల్సరీ దీన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. దాని క్లారిటీ వచ్చిన అనంతరం సిబిఐ కూడా దీన్ని ప్రత్యేకంగా తీసుకున్న కోణంలో మాత్రం దీన్ని ఏం జరుగుతుందనే కరీంనగర్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతం టెన్షన్ వాతావరణం నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు గౌతమి. థ్యాంక్ యూ రవీందర్.